త్వరగా పట్టడం వెనకొల్లు ఇప్పుడు టీటీడీ ఇవన్నీ కూడా బాగుంటలేదని బాలాజీ భవన్ కస్తు ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం డైరెక్ట్గా పూర్ణ చంద్రరావు గారితో కూడా డిస్కస్ చేశారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా చాలా దారుణంగా ఉంది లోపల అన్ఫార్చునేట్లీ
ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రోహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసి రకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఈ నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ తర్వాత ఇవి ఎంఎస్సి అనేది ఎంఎస్సి ప్రోహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎంఎస్సి అజనోమోటో అంటారు, ఇది ప్రోహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారిని బ్రీఫ్ చేయాల్సింది. చాలా ఇష్యూస్ ఉన్నాయి. కిచెన్ క్లీన్లీనెస్ కానీ లోపల అసలు చాలా అన్హైజీనిక్గా ఉంది. దీని మీద ఫుడ్ సేఫ్టీ నుంచి చర్యలు తీసుకుంటారు. దీని మీద ఒకసారి మీడియాకు అందరికీ బ్రీఫ్. నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారం. ప్రప్రథమంగా ఈవో గారికి, ఎందుకంటే మా డిపార్ట్మెంట్కి అవకాశం కల్పించి, సేవ చేయడానికి అవకాశం కల్పించే ముందు ప్రప్రథమంగా ఈవో గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈవో గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి. దాని రూపేణ ఈ తిరుమల హిల్స్కి కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి, నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈవో గారు. ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నాము. ఈ రూపేణ ఇక్కడ బాలాజీ భవన్ అనే కంప్లైంట్స్ వచ్చినాయని ఈవో గారు చెప్పడం మూలాన మా టీమ్ తోటి ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్ కమిషనర్స్, ఇద్దరు ముగ్గురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఈవో గారు ఎప్పుడు అవసరమైతే దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దెన్ అండ్ దేర్ శాంపిల్స్ 80 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. దాంతో ఇవాళ ఈ బాలాజీ భవన్ని ఇన్స్పెక్ట్ చేస్తే చాలా దారుణంగా, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న మన తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులకి ఈ రకమైన ఫుడ్ సప్లై చేస్తున్నారా అనేది మీ కళ్ళకు కనపడతానే ఉంది. వాస్తవంగా కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. శానిటైజింగ్ కండిషన్స్ ఎక్కడా ఫాలో చేయట్లేదు. మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉంది, వాసన వస్తూ ఉంది. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్నీ అనైజెనిక్ కండిషన్లో స్టోర్ చేస్తున్నాయి. ప్లస్ కల్తీల మయం, పచ్చిపప్పు అయితే కలర్తో కూడి ఉంది, మినపగుళ్ళు అయితే పౌడర్తో ఉంది. తర్వాత ఎంహెచ్ఏ మోనోసోడియం గ్లూటమేట్ ఏదైతే ప్రొహిబిట్ చేసామో అది మొత్తం ప్యాకెట్లు 50 ప్యాకెట్లు సుమారు ఉన్నాయి. తర్వాత ప్రొహిబిటెడ్ కలర్స్ ఏదైతే కలా ఫుడ్లో వాడొద్దని చెప్తున్నావు, కార్సినోజెనిక్ ఇవాళ WHO రీడింగ్స్ ప్రకారం 80.5కి రీచ్ అవుతుంది అన్నారు. 185 మంది క్యాన్సర్ వచ్చిందనే కారణం, మెయిన్ కారణం కార్సినోజెనిక్ ఫుడ్ ఇది, దీన్ని వాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పీడిఎస్ రైస్ ఈ ప్రమిసిస్లో ఎక్కడా పీడిఎస్ రైస్ ఉండకూడదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రైస్ని వీళ్ళు పబ్లిక్కి ఆహారంగా అన్నంగా వండి పెడతా ఉన్నారు. దీంట్లో ఈ పీడిఎస్ రైస్ అని ఎట్లా చెబుతామంటే దీంట్లో కెర్నల్స్ ఉన్నాయి, ఫోర్టిఫైడ్ కెర్నల్స్ దీంట్లో కలిపి ఉన్నాయి. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఎక్కడా కూడా పీడిఎస్ రైస్తో తప్ప ఎక్కడా కలిపి ఉండవు. గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ఫోర్టిఫై చేసి ప్రజలకు సప్లై చేస్తూ ఉన్నారు, ఆ రైస్ని వీళ్ళు వాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నిన్న వండిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి, మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ వడ్డించడానికి రెడీగా ఉంది. తర్వాత అన్ని రకాలైన ప్రిపేర్డ్ ఫుడ్స్ ఏది ఫ్రీజ్ చేయడానికి వీల్లేదు. కూరలు ఫ్రీజ్ చేశారు, రైస్ ఫ్రీజ్ చేశారు, కూరలు కూడా ఆఫ్ బాయిల్ చేసి ఫ్రీజ్ చేశారు. తర్వాత మరీ కుళ్ళిపోయిన మరీ దారుణమైన విషయం ఏంటంటే బంగాళాదుంపలు నిన్న ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ వాడుతూ ఉన్నారు. ఎంత స్మెల్ వస్తుందంటే స్టెయిల్ ఫుడ్ అనమాట, ఒకటి రెండు కాదు టోటల్ స్టెయిల్ ఫుడ్ వాడుతూ ఉన్నారు. తర్వాత నాన్ ప్రిపేర్డ్ వాడుతూ ఉన్నారు. తర్వాత ప్రెమిసెస్ యాక్చువల్గా ఏదైతే మనం ప్రిపేర్డ్ ఫుడ్ ఉందో, ఎక్కడైతే చేస్తూ ఉన్నారో కిచెన్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. తర్వాత ఎక్కడైతే ఫుడ్ పెట్టాలి, నిల్వ చేసాల్సిన ప్రదేశం అసలు లేదు వీళ్ళకి, డైరెక్ట్ కిచెన్ నుంచి తీసుకొచ్చి హాల్లో సర్వ్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఏది పాటించట్లేదు. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదు వీళ్ళకి. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది వీళ్ళు లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాని పరంగా శానిటైజింగ్ కండిషన్ మరీ దారుణమైన హైజీన్ కండిషన్స్ పాటించినందుకు, కిచెన్లో ఏది పాటించినందుకు, తర్వాత ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ పాటించినందుకు దీని మీద FSSAI యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఉన్నాయో ఇవన్నీ శాంపిల్ తీసి ల్యాబ్ పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈవో గారు ఆదేశానుసారం ఇవన్నీ, ఇదే కాదు ఈ రైట్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఎన్రోల్ అని కాదండి, ఇట్ ఈస్ కంబైన్డ్ రైట్స్, కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ నుంచే ఈ తిరుమల హిల్స్కి సపరేట్ డెడికేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని అపాయింట్ చేశారు కాబట్టి ఈవో గారు కంప్లీట్ కంటిన్యూస్ రైట్స్ జరుగుతాయండి. నాట్ ఓన్లీ ఈ హోటలే కాదు, అన్ని హోటల్స్ కానీ
ప్రజల ఇక్కడ ఏదైతే ఈవో గారు అలౌ చేశారో హోటల్స్ కానీ చిన్న చిన్న స్టాల్స్ కానీ అన్నీ వెరిఫై చేస్తాం. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. ఇదే ఇవాళ ఒక్కరోజే జరిగే రైడ్ కాదండి, ఇది కంటిన్యూస్గా రైడ్ ఉంటుందండి. అంటే మోనోసోడియం గ్లూటమేట్ అని టేస్టింగ్ సాల్ట్ అండి, ఇది ఇది ఫ్లేవర్ ఎన్హాన్సర్. ఎక్కడైనా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తారు. ఇది అన్ని ఫుడ్స్లో అలౌడ్ కాదు, ఇది వాడటానికి వీల్లేదు. దీన్ని కొండపైన రంగులు ఈ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ ప్రొహిబిట్ చేయబోతున్నాం అండి. సార్ ఒక్క నిమిషం, ఆయిల్ బాయిల్డ్ ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్ అంటారండి దాన్ని. రీయూజ్డ్ ఆయిల్ ఏంటంటే 25 TPC టోటల్ పోలార్ కాంపనెంట్స్ 25 కంటే మించి ఉండకూడదు. ఆ ఆయిల్ని రీయూజ్డ్ అంటే వాడిందే వాడి పొద్దున్న కళాయి పోస్తారు, సాయంత్రం దాకా అదే బాయిల్ చేస్తూ ఉన్నారు. మేము దెన్ అండ్ దేర్ టీపీసీ మీటర్స్ ఉన్నాయి, అన్ని స్టాల్స్లో టీపీసీ మీటర్తో వెరిఫై చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ వైలేట్ చేశారు కాబట్టి దీని మీద మూసేయడం కూడా జరుగుతుంది. కిచెన్ క్లోజ్ చేయడం కానీ ఇలాంటి చర్యలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటాం. మేబీ దీన్ని క్లోజ్ చేయడానికి కూడా వాటిని కూడా పరిశీలిస్తాము. ఓకే, కిచెన్ అయితే క్లోజ్ చేయాలి, కిచెన్ చాలా దారుణంగా ఉంది. ఓకే ఓకే, యాక్చువల్గా ఇవాళ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కిచెన్ వెరీ బ్యాడ్ కండిషన్లో ఉంది, శానిటైజింగ్ కండిషన్ బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫస్ట్ కిచెన్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసి సర్టెన్ టైం ఇస్తాం, ఈవో గారి పర్మిషన్, తర్వాత యాజ్ పర్ నామ్స్ వాళ్ళు చేసుకోగలిగితే అప్పుడు పర్మిషన్ ఇస్తాం, అప్పుడు దాకా మాత్రం కిచెన్ క్లోజ్ చేస్తాం. వీలైతే ప్రెమిసెస్ కూడా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం.